रियासत को मंशियात से पाक बनाने के एक हिस्से के तौर पर डीजीपी की हिदायत के मुताबिक इस जोन की अंबरपेट पुलिस स्टेशन में ज्वाइंट एसीपी रमेश रेड्डी की हिदायत पर अंबेडकर नगर और दुर्गा नगर में तलाशी मुहिम चलाई गई। रमेश रेड्डी की क्यादत में ईस्ट जोन के एसीपी वेंकट रामन्ना, 4 इंस्पेक्टर, 6 सब इंस्पेक्टर और 150 पुलिस एहलकारों ने इस मुहासरे तलाशी में हिस्सा लिया। ज्वाइंट सीपी रमेश रेड्डी ने बताया कि तलाशी के नतीजे में 37 टू व्हीलर्स, 7 ऑटोज, गैर कानूनी तौर पर गुटखा और गैर मुल्की सिगरेट्स फरोख्त करने वाले दुकानों के मालिकान और 1000 गुटखा पैकेट व गैर मुल्की सिगरेट बगैर मुनासिब सर्टिफिकेट्स के जब्त किए गए। सायंत्रम रेंड गंटलू अंबरपेट पोलिस स्टेशन प्रांतंलो उन्ना दुर्गा नगर मरियु अंबेडकर नगर प्रांतालो गार्डन एंड सर्च अंबरपेट पोलीसुलु मरियु दादापु 150 मंदी अदनपु पोलीस बलगलतो गार्डन सर्च निर्वहिंचडं जरिगिंदी। दीनिलो भागंगा प्रजलकु मनं सीसीटीवी गुरिंची तेलियजेयडं जरिगिंदी। मन भद्रता भरोसा ए विधंगा उंडालो तेलियजेयडं जरिगिंदी। अट्लागे सैबर क्राइम्स गुरिंची అవేర్నెస్ చేయడం జరిగింది। గుట్కా మరియు గాంజా ఇతర మత్తు పదార్థాల గురించి సేవించడం గురించి వాటిలో వ్యాపారం చేయడం గురించి కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది। వీటి బారిన పడొద్దని చెప్పేసి యూత్కి కూడా తెలియజేయడం జరిగింది। దీనిలో భాగంగా ఈరోజు ఈ సర్చ్లో భాగంగా చేస్తున్నప్పుడు దాదాపు ఒక 29 సరైన డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్స్ మరియు తప్పుడు నంబర్ ప్లేట్లు పెట్టుకున్న మోటార్ సైకిల్స్ చాలాంలో ఇవ్వేయాలని చెప్పేసి నెంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేసినవి। అట్లాగే ఒక 10 ఆటో రిక్షాలు ఆటోలు కూడా అట్లాగే ఫైన్లు ఎగవేయాలని ట్యాంపర్ చేసుకున్నారు నెంబర్ ప్లేట్స్। ఇవన్నీ కూడా ఈరోజు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది। వాటన్నిటిని కూడా వెరిఫై చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ట్రాఫిక్ చాలన్లు క్లియర్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా రియలైజ్ చేయడం జరుగుతుంది। అట్లాగే అక్కడున్న పాన్ షాపుల్లో గుట్కా గురించి తర్వాత గాంజా ప్యాకెట్లు గురించి కూడా సోదాలు నిర్వహించినప్పుడు మాకు దాదాపు ఒక 1000 ప్యాకెట్లు గుట్కాలు తర్వాత అట్లాగే ఫారెన్ సిగరెట్లు ట్యాక్స్ కట్టకుండా ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ రూట్స్లో తీసుకొని వస్తున్న ఈ ఫారెన్ సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు।